నీస్తి కరకచెట్టు పోలమ్మ బాపవారి దేవస్థానంలో జరిగిన దొంగతనంపై త్వరితగిన దర్యాప్తు చేసి ఆస్తులను రికవరీ చేయాలని పెదవాల్తేరు గ్రామ సేవా సంఘం ప్రతినిధులు పోలీసులను డిమాండ్ చేశారు. సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రధాన కార్యదర్శి దల్లి అప్పలరెడ్డి మాట్లాడుతూ 14 గ్రామాల ఇలవేలుపు పోలమ్మ అమ్మవారి బంగారు ఆభరణాల అపహరణ జరగడం ఇదే ప్రథమమన్నారు. సుమారు 50 తులాల బంగారం 4 కేజీల వెండి ఆభరణాలతో పాటు 50 లక్షల నగదు దొంగిలించినట్లు పోలీసులు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. 14 గ్రామ ప్రజల సహకారంతో అభివృద్ధి చెందిన అమ్మవారి ఆలయాన్ని 1997లో కొన్ని షరతులతో దేవాలయ శాఖకు అప్పగించడం జరిగిందన్నారు. అయితే 3 ఏళ్ల నుంచి పర్మనెంట్ ఈవో లేకపోవడం, సెక్యూరిటీ గార్డులను నియమించకపోవడం పట్ల దేవాదాయ శాఖ అధికారులు తప్పు పెట్టారు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ స్పందించి తక్షణమే పర్మనెంట్ ఈవోను సెక్యూరిటీ గార్డులను నియమించాలని డిమాండ్ చేశారు. భక్తులందరూ కూడా గ్రామ ప్రజలు అయితే 14 గ్రామాల ప్రజలు విశాఖపట్నం జనం అంతా కూడా ముక్కు మూత ఏరేసుకొని చాలా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంత పవిత్రమైన దేవాలయం ఎందుకు ఇలా జరిగిందని. అలాగే విజయనగరం పైడితెల్లమ్మ, అనకాపల్లి నౌకలమ్మ, విశాఖపట్నం కనకమాలక్ష్మి మరియు శ్రీ కరకచెట్టి పోలమాంబ తల్లి ప్రాముఖ్యం గల ఉత్తరాంధ్ర దేవతలు. వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఏమంటే రేపు ఈ 14 గ్రామాల అమ్మ పోలమాంబ తల్లి ఉత్సవం 27/4/2021 పోలమాంబ జాతర వార్షిక జాతర జరుగుతుంది. కరోనా కారణంగా కిందట ఏడాది జరిపించలేదు, ఈ ఏడాది తప్పనిసరిగా పండగ జరుగుతుంది. కానీ ఈ పండగ ముందు, ఈ పండగకు ఒక 4 రోజుల ముందు ఇలాంటి దుర్ఘటన జరగడం భక్తులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తర్వాత ఇది భక్తుల మనోభావాలకి సంబంధించిన విషయం. ఇప్పుడు ఈ దొంగతనం జరిగిన నేటికి 1 వారం రోజులు అయింది. సుమారు 50 తులాలు బంగారు ఆభరణాలు, 4 లక్షల రూపాయలు సుమారు ఉండేల సొమ్ము, అంటే 4 లక్షలు ఎందుకంటారా, 15 రోజుల నుంచి ఉండీలు తీయలేదు కాబట్టి 4 లక్షల పైనే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. ఆ సొమ్ము కూడా దొంగలించబడింది. గతంలో ఈ గుడి మా పెదవాళ్ళతేరు ఆధీనంలోను 14 గ్రామాల ప్రజలు కలిపి అన్ని కార్యక్రమాలు గుడికి దేవాలయం నడిపించడం ఏంటి, పూజలు పునస్కారాలు పండగలు అన్నీ కూడా మా పెదవాళ్ళతేరు గ్రామ సంఘం నుండి పెదవాళ్ళతేరు గ్రామ పెద్దలు, జాలారిపేట వారు, మిగతా అన్ని 14 గ్రామాల వారు చేసేవారు. తర్వాత గత ప్రభుత్వాలు ఈ గుడి హ్యాండ్ ఓవర్ చేసుకున్నందుకు వచ్చినప్పుడు 1997లో మా పెద్దలు ఏం చెప్పారంటే ఈ గుడిని మీరు అభివృద్ధి చేసి మంచి పేరు ప్రఖ్యాతులున్న గుడి కాబట్టి బాగా అభివృద్ధి చేస్తారంటే మేము హ్యాండ్ ఓవర్ చేస్తాము, లేకపోతే మేము నడిపించుకుంటామని చెప్పారు.